కోతి రాజు జల రాక్షసుడు. చాలా సంవత్సరాల క్రితం ఒక కోతుల గుంపు అడవిలో ఓ నది ఒడ్డున నివసించేవి. అవి అడవిని తమ నివాసంగా మలుచుకొని ఆడుతూ పాడుతూ ఉండేవి. కానీ అత్యవసరంగా ఒక చోట సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. నేను మీకు విషయం చెప్పదలుచుకున్నాను అని గట్టిగా అరిచి ఈ విధంగా చెప్పసాగాడు. ఈ అడవిలో కొన్ని చెట్లు విషపూరితమైన ఫలాలను కలిగి ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. అంతేకాదు, మన పక్కన ఉన్న సరస్సులో జలరాక్షసుడున్నాడు. మీరు దాహాన్ని తీర్చుకోవడానికి వెళితే అతను మిమ్మల్ని చంపివేస్తాడు. కోతులన్నీ అర్థమైందని తలలు ఊపాయి. కోతిరాజుకు వాగ్దానాన్ని చేసి వెళ్ళిపోయాయి. ఒకనాడు కోతుల గుంపు ఆహార అన్వేషణ చేయసాగాయి. అలా అన్వేషిస్తూ దట్టమైన అడవి మధ్యలోకి చేరుకున్నాయి. ఎండ వేడిమికి వాటికి దాహం వేసింది. పక్కనే ఉన్న పెద్ద సరస్సును కోతులు గమనించి సరస్సులో నీటిని తాగుటకు బయలుదేరాయి. అప్పుడు పెద్ద కోతి, ఆగండి ఆగండి, ఎవరు ఆ సరస్సు వద్దకు వెళ్ళకండి. మన రాజుగారు చెప్పిన హెచ్చరిక మీరు మర్చిపోయారా? సరస్సులో జలరాక్షసుడు ఉన్నాడు కదా. దాహంతో ఉన్న కోతులు తమ రాజకోతి దగ్గరికి వెళ్ళాయి. అయ్యా, మేము చాలా దాహంతో ఉన్నాము, దయచేసి మాకు సరస్సులో నీటిని తాగే ఉపాయం చెప్పరు? ఒక్క నిమిషం ఆగండి, నన్ను ఆలోచించుకోనివ్వండి అంటూ ఆలోచనలో మునిగిపోయాడు రాజు. ఇంతలో జలరాక్షసుడు నీటి నుండి బయటకు వచ్చి, మీకేం కావాలి అని గద్దించాడు. అతడు పెద్ద పర్వతాకారపు శరీరాన్ని కలిగి ఉన్నాడు. కోతుల గుంపు అతన్ని చూసి జడుసుకుని, ఓ జలరాక్షసుడా, మేం బాగా తప్పికతో ఉన్నాం, దయచేసి సరస్సులో నీటిని తాగనివ్వవా నవ్వుతూ, మీకెంత ధైర్యం నా నీటిని తాగడానికి చస్తారు. కోతుల రాజు అతన్ని చూసి ఇలా అన్నాడు, సరస్సులోని నీటిని తాగనివ్వవా, సరే అది చూద్దాం. అదేలా సాధ్యం అంటూ రాక్షసుడు, నా సరస్సులోంచి చుక్క నీటిని కూడా మిమ్మల్ని తాగనివ్వను. కొంచెం సేపు ఆగు, అది చూద్దాం ఎలా తాగుతామో చూద్దు గాని అంటూ రాజకోతి తన కోతుల గుంపును తీసుకుని వెదురు బొంగులున్న ప్రదేశానికి వచ్చి, ఆ వెదురు బొంగులను సేకరించండి, ఎక్కువగా బొంగులను తీసుకురండి అంటూ ఆజ్ఞాపించాడు. కోతులు వెదురు బొంగుల్ని ఒక్కటొక్కటిగా కోతిరాజుకు అందించసాగాయి. అందులో ఉపయోగకరమైన దృఢమైన వెదురు బొంగుల్ని ఒకదానిలోనికి ఒకటి చొప్పించింది రాజుకోతి. ఆ విధంగా పొడవైన పైపును తయారు చేసింది రాజుకోతి. అంతేకాదు, ఆ పెద్ద పైపు ఒక చివరను సరస్సులోని నీటిలో ఉంచి రెండవ చివరను ఒడ్డు మీదకు వచ్చేటట్లుగా అమర్చింది. ఇదంతా చూస్తున్న కోతులు, నువ్విప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగాయి కోతులు ఆశ్చర్యంతో. నీటిని ఈ బొంగుల ద్వారా పీల్చుకోవాలి, కాస్త ఆగండి అంటూ రాజకోతి రెండవ చివరను నోట్లో పెట్టుకొని బలంగా పీల్చడం ప్రారంభించాడు. అలా ఇంకాస్త బలంగా పీల్చడం ద్వారా సరస్సులో నీరు పైపు ద్వారా రెండవ చివరకు ప్రవహించింది. కోతులు గెంతులు వేస్తూ గోల చేయసాగాయి. హఠాత్తుగా జలరాక్షసుడు నీటి నుండి పైకి వచ్చాడు. అతడు కోతులు నీటిని తాగడాన్ని గమనించాడు. కోపంతో అతని కళ్ళు ఎరుపెక్కాయి. కానీ పాపం ఆ రాక్షసుడు తన సరస్సులో కాలు పెడితే తప్ప వాటిని చంపలేడు. దాంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఒడ్డుపై ఉన్న కోతుల్ని చూస్తూ ఉండిపోయాడు. కోతులు మాత్రం సంతోషంగా ఆ నీటిని తాగి తమ ఇండ్లకు చేరుకున్నాయి.